విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని జయించే కార్యక్రమాన్ని నాడీ యోగ శిక్షణ ఆచార్య శశికాంత్ శర్మ చే శుక్రవారం చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, డైరెక్టర్, విద్యార్థులు పాల్గొన్నారు. అర్హత లేదు, ట్రై చేసిండు బట్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ జాబ్ లేదు. ఆయన కష్టపడుతుండు, ఈయన కష్టపడుతుండు. తర్వాత ఏం చేసిండు, పెళ్లి చేసిండు. ఏం చేసింది, పెళ్లి చేసేసుకున్నాడు ఆల్రెడీ, పూలదండలతోనే ఇంటికి వెళ్ళిపోయి. ఏమైంది, భార్యాభర్తల మధ్యలో కొట్లాట స్టార్ట్ అయింది. ఎందుకు కొట్లాట స్టార్ట్ అయింది, ప్రాబ్లం ఎక్కడుంది, స్టార్టింగ్లోనే ఉంది. ప్రశాంతత లేదు. ఇప్పుడు భార్య వచ్చిన తర్వాత కూడా ఏటీఎం కార్డులో వాళ్ళు పైసలు అదే. దీనికి ముఖ్యమైన సబ్ కాన్షియస్కి ఏంటంటే, నువ్వు వాళ్ళు ఇంత శ్రమపడి మనకు ఫీజులు కట్టి ఇంత కష్టపడి నచ్చితే అది ఫ్యూచర్కి ఉపయోగకరమైతే దాని పద్ధతిలో వెళ్తాం, లేదు అనుకుంటే మన పద్ధతిలో మనం వెళ్తాం. క్లియర్? జస్ట్ స్టాండప్. సైకిల్స్ కంప్లీట్ అవుతానే ఒక స్టెప్ కంప్లీట్ అయినట్టు లెక్క. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇది మన సబ్ కాన్షియస్కి పనిచేస్తుంది. ఇది చాలా సింపుల్. ఇంతకుముందు మన అమ్మ నాన్న వాళ్ళు, నానమ్మలు తొక్కుడు బిల్ల ఆడే వాళ్ళు, తెలుసా మీకు తొక్కుడు బిల్ల? కాబట్టి 0 1 2 గివింగ్, మళ్ళీ 2 0 3 0 3 0 రిసీవింగ్, స్టాగ్నేషన్, గివింగ్. కాబట్టి వెనక కాలు 0, రిసీవింగ్, స్టాగ్నేషన్ ఉంటాం. కాబట్టి యూ నీడ్ అప్గ్రేడేషన్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మనం చేయాల్సింది దిస్ ఈజ్ 1 0 0 ఎంప్టీనెస్. 0 అనేది ఎంప్టీనెస్. కాబట్టి 1 2 అన్న తర్వాత ఈ కాల్ ఎక్కడైతుందో, ఇప్పుడు మనం గుర్తులు పెట్టుకోలేదు జనరల్గా కాదు, దాని తర్వాత 3, దాని తర్వాత మళ్ళీ 0కి వచ్చేసినాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే 1 2 0 3 తర్వాత 0 1 2 0 3 0 1 2 0 3 2 0 3 రైట్, 1 2 0 3 తర్వాత 3 0 1 2 0 3 0 1 గుడ్, 2 0 3 త్రీ లేదు, లెఫ్ట్ సారీ, ఫస్ట్ లెగ్ ఏంటిది, లెఫ్ట్ ఈజ్ 1, రైట్ ఈజ్ 2, లెఫ్ట్ ఈజ్ 0, రైట్ 3, 0 రైట్, 2 విచ్ లెగ్, రైట్ లెగ్, 0 లెఫ్ట్ లెగ్, 3 రైట్ లెగ్, 0 రైట్ లెగ్, 1 చెప్పండి, లెగ్ పేరు చెప్పండి, 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0 3 0 1 2 0
ఫింగర్స్ రైట్ నౌ రైట్ హ్యాండ్ కార్డ్ ఇవ్వండి జస్ట్ గో యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ ఈ రోజుల్లో
హాయ్, దిస్ ఇస్ ఆశా ఫ్రమ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. మా కాలేజ్లో ఇవాళ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి నాడీ యోగ శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ మాకు ముందొచ్చే పరీక్షలకు ఉపయోగపడుతుంది. మేము మా మానసిక ఒత్తిడిని ఎంతో తగ్గించుకోవచ్చు. దానికోసం మాకు చిన్న చిన్న టెక్నిక్స్ని ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఇస్ నివేదిత. ఈరోజు శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కార్యక్రమం నిర్వహించారు. దీనివల్ల మాకు రాబోయే పరీక్షలలో ఒత్తిడిని ఎలా తట్టుకోగలాలో మాకు చిన్న చిన్న టిప్స్ ఇచ్చారు. ఫింగర్స్ ప్రెస్ చేసుకోవడం, ఫింగర్స్ తలనొప్పి వస్తే ఫింగర్స్ ప్రెస్ చేసుకోవడం, అలాగే ఎలాంటి భయపడకుండా ముందుకు వెళ్ళాలని మానసికంగా మనం ప్రిపేర్ కావడానికి చిన్న చిన్న టిప్స్ ఇచ్చి మమ్మల్ని చాలా బాగా ప్రోత్సహిస్తుంది. కళాశాల యజమాని రాజేందర్ గారు ఇలాంటి ప్రోగ్రామ్ని నిర్వహించినందుకు మేము చాలా కృతజ్ఞతలు. కళాశాలలో విద్యార్థులకు మానసిక ఒత్తిడిని తగ్గించే కార్యక్రమంలో భాగంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నప్పుడు పిల్లల్లో మానసిక ఒత్తిడి రావడం అనేది కామన్. విద్యార్థుల్లో నాలెడ్జ్ పవర్, మెమొరీ పవర్ తగ్గడంతో వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతామన్న భయంతో వాళ్ళు స్ట్రెస్కు గురి కావడం జరుగుతుంది. దీన్ని తగ్గించడానికి ఈ విద్యా సంవత్సరం నుంచి పిల్లలను ఒత్తిడి లేకుండా మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళకి మెమొరీని డెవలప్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. దీంతో వాళ్ళకి ఇచ్చే టిప్స్ ఎగ్జామ్లో వాళ్ళకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇలాంటి కార్యక్రమాన్ని పిల్లలు పాల్గొంటే వాళ్ళు రాబోయే ఎగ్జామ్లో మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు, స్ట్రెస్కు చాలా దూరంగా ఉంటారు. ఈ విధంగా పిల్లలు స్ట్రెస్కి ఎంత దూరంగా ఉంటే అది విద్యా సంస్థల్లో తర్వాత పేరెంట్స్కి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ దీన్ని మేము ఈ కళాశాలలో ప్రారంభించాము. పిల్లలకు బాడీ మూమెంట్స్ సరిగా లేకుండా చాలా రకాలైనటువంటి స్ట్రెస్కు పిల్లలు గురి కావడం జరుగుతుంది. దీంట్లో మనం హనుమాన్ దీక్షా పీఠం ద్వారా పిల్లలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్స్ అంటే జ్ఞాపక శక్తిని పెంచుకునేటువంటి కొన్ని టెక్నిక్స్, దీంట్లో ఇంటర్నేషనల్ సిస్టమ్ సుజోక్లో ఉన్నటువంటి టెక్నిక్స్, ఆ విధంగానే మనకు ముద్రా థెరపీలో ఉన్నటువంటి టెక్నిక్స్, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ పిల్లలకు నేర్పిస్తున్నామండి. ఇది పాటించడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలకు అసలు ఎడ్యుకేషన్ అంటే ఎలాంటి స్ట్రెస్ లేకుండా వాళ్ళు హ్యాపీగా ఎడ్యుకేషన్లో ఎంజాయ్ చేస్తూ చాలా ఉన్నత స్థితికి చేరుకునేటువంటి అవకాశం మనకు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఉందండి. థ్యాంక్ యూ అండి.